జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మరో సినీ నటి రాజకీయ రంగ ప్రవేశం చేయనుంది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి హేమ వైఎస్ఆర్ సిపి లో చేరనున్నారని సమాచారం. గత ఎన్నికల్లో హేమ రాజకీయాల్లో వచ్చిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమయ కేంద్ర పార్టీ తరపున తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో హేమ ఓడిపోయారు. ఓటమి అనంతరం ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే హేమ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో గెలిచి ఎమ్మెల్యే కావాలనే గట్టి సంకల్పంతో ఉన్న హేమ ఈసారి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది. లేటెస్ట్గా కాపు రిజర్వేషన్స్ అంటూ అందరి దృష్టి ఆకట్టుకునే పనిలో పడ్డారు హేమ. కాపులకు బాబు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ బెటర్ అని భావించిన ఆమె ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్లో రోజుకు మరో ఫైర్ బ్రాండ్ తోడైనట్టే. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.